గుడ్ మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత పాజిటివ్ ట్రెండ్ ఆర్ మిక్స్డ్ క్యూస్ అని చెప్పుకోవచ్చు. హ్యాంగ్సెంగ్ లాంటి ఇండిసెస్ కొంత స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. మిగతా ఇండిసెస్లో ఫ్లాటిష్ ధోరణి కనిపిస్తుంది. తైవాన్ కావచ్చు, కాస్పీ కావచ్చు, ఇలాంటి కొరియన్ ఇండెక్స్ కాస్పీ, అలాగే తైవనీస్ ఇండెక్స్, స్ట్రైట్స్ టైమ్స్ స్లైట్లీ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. బట్ ఎస్టీఎక్స్ నిఫ్టీ మాత్రం ఒక 70 పాయింట్స్ ఆర్ 89 పాయింట్స్, 9356 నిన్న మనం క్లోజ్ అయ్యాం 9282. సో ఒక 60-70 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెనింగ్ను సూచిస్తోంది. సో క్రూడ్ ప్రైసెస్ మళ్ళీ పతనం బాటలో ఉన్నాయి. ప్రస్తుతం 10.95 డాలర్స్ దగ్గర, 10.74 డాలర్స్ దగ్గర నైమిక్స్ క్రూడ్, $19 సమీపంలో బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ అవుతున్నాయి. సో ప్రస్తుతం క్రూడ్ మార్కెట్కి సంబంధించి స్టోరేజ్ ఈజ్ ఏ మేజర్ ఇష్యూ. సో ఆయిల్ ప్రొడ్యూస్ చేసినా కూడా స్టోర్ చేయడానికి స్టోరేజ్ సదుపాయాలు లేవు. సో దీంతో ప్రొడక్షన్ని కట్ చేసుకోవాల్సిన పరిస్థితి, ఇంతకుముందు అనుకున్న దానికంటే కూడా తక్కువ ప్రొడక్షన్ అండ్ డిమాండ్ అసలే లేదు. గ్లోబల్ డిమాండ్ చాలా వీక్గా ఉంది. ఇవన్నీ క్రూడ్ ప్రైస్ పతనానికి కారణాలు. గోల్డ్ ప్రైస్ కూడా $1700 సమీపంలో అవున్స్ బంగారం ట్రేడ్ అవుతోంది ఇంటర్నేషనల్ మార్కెట్స్లో. మన మార్కెట్ సంబంధించి ఇవాళ రెండు ఇష్యూస్ మార్కెట్స్ని ప్రభావితం చేయబోతున్నాయి. అఫ్కోర్స్ అదర్ ఇష్యూస్ ఇంకా కొన్ని ఉన్నాయి, బట్ ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ రెండు మార్కెట్స్ మూవ్ని ప్రభావితం చేయబోతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించి రైట్స్ ఇష్యూ వస్తుంది. రైట్స్ ఇష్యూ కోసం April 30th బోర్డు మీటింగ్ నిర్వహిస్తున్నారు. అఫ్కోర్స్ ఆ రోజు రిజల్ట్స్ కూడా వస్తాయి. దాంతోపాటు డివిడెండ్, స్పెషల్ డివిడెండ్ లాంటిది ఏదో పే చేస్తారట. అలాగే రైట్స్ ఇష్యూ, రైట్స్ ఇష్యూ ప్రమోటర్ స్టేక్ ప్రస్తుతానికి 50% దగ్గర ఉంది. ఆర్ఐఎల్ ఈక్విటీ, ఆర్ఐఎల్ ఈక్విటీ 630 కోట్లు ప్రస్తుత కరెంట్ ఈక్విటీ, పెయిడ్ అప్ క్యాపిటల్. ఇందులో ప్రమోటర్ స్టేక్ 50% ఉంది అండ్ దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటున్నారు. రైట్స్ ఇష్యూకి రెండు ఆబ్జెక్టివ్స్, ఒకటి కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే ఒక 40-50% వరకు డిస్కౌంట్ దగ్గర. నార్మల్గా రైట్స్ ఇష్యూస్ అన్నీ కూడా మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ ధర దగ్గర నిర్ణయిస్తారు. సో ఇప్పుడు రిలయన్స్లో కూడా అదే జరగబోతోంది. సో ఇది ఒక రకమైన మినీ బోనస్ ఫర్ షేర్ హోల్డర్స్ అని చెప్పుకోవాలి. ఈ మధ్య ఫేస్బుక్ డీల్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత 10% స్టేక్ ఇన్ రిలయన్స్ జియో, జియో మార్ట్ అంటారు దానిలో, జియో ప్లాట్ఫామ్ సారీ, జియో ప్లాట్ఫామ్లో 10% స్టేక్ ఫేస్బుక్ తీసుకుంది. దానికి వచ్చిన వాల్యుయేషన్స్ అవన్నీ మనం గతంలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు తాజాగా 29 ఇయర్స్ గ్యాప్, 1991లో కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇచ్చారు. అప్పట్లో 55 రూపీస్కి కన్వర్ట్ చేశారు షేర్స్గా. ఇప్పుడు మనకున్న ప్రైస్ తెలుసు, రిలయన్స్ ప్రైస్ మార్కెట్లో 1400 చిల్లర్ ఉంది. సో ఒక చక్కటి వాల్యూ క్రియేటర్, వెల్త్ క్రియేటర్ ఫర్ ది షేర్ హోల్డర్స్ అండ్ ఫర్ ది ఎకానమీ అండ్ ఫర్ ది ప్రమోటర్స్. ఇంతమందిని సంతృప్తిపరిచిన బహుశా ప్రపంచంలోనే అతి కొద్ది కంపెనీస్లో రిలయన్స్ కూడా ఉంది. సో ప్రమోటర్స్ ఇప్పుడు ఈ రైట్స్ ఆఫర్లో కూడా తమ స్టేక్ మెయింటైన్ చేసే విధంగా పార్టిసిపేట్ చేస్తారంటున్నారు. అండ్ ప్రమోటర్స్కి 50% స్టేక్ ఉన్న దాదాపుగా వన్ అండ్ ఓన్లీ కంపెనీ బహుశా రిలయన్సే ఉంటుంది. అంటే ఇంత పెద్ద గ్రూప్లో, ఇంత పెద్ద గ్రూప్స్ ఇన్ ది వరల్డ్లో, ఇంత పెద్ద ఈక్విటీ ఉన్న కంపెనీలో ఈవెన్ బిల్ గేట్స్ లాంటి వాళ్ళకి కూడా ఇంత స్టేక్ లేదు మైక్రోసాఫ్ట్లో. బట్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ వీ హ్యావ్ ఎవర్ సీన్ ముఖేష్ అంబానీ. సో ఆయన హీజ్ ఎప్పటికప్పుడు ట్రెండ్స్కి అనుగుణంగా తన ధోరణి మార్చుకుంటూ ముందుకు సాగుతున్న ప్రమోటర్గా మనం తప్పనిసరిగా ముఖేష్ అంబానీని గుర్తించాలి. సో రిలయన్స్ రైట్స్ ఇష్యూ రాబోతుంది అతి త్వరలో, షేర్ హోల్డర్స్కి చక్కటి వార్త ఇది. అలాగే మరొకటి ఇండస్ఇండ్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్ అంతకుముందు క్వార్టర్స్తో పోలిస్తే చాలా బెటర్గా వచ్చిందని చెప్పుకోవాలి. అఫ్కోర్స్ మిక్స్డ్ బ్యాగ్, బట్ స్టిల్ అంతకుముందు చాలా నెగిటివ్గా వస్తున్న రిజల్ట్ కాస్త ఈసారి కొంత పాజిటివ్ ధోరణిలో రావడం అనేది మనకు ఒక పాజిటివ్ వార్త. అలాగే యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ ఉన్నాయి ఇవాళ. యాక్సిస్ బ్యాంక్లో రిజల్ట్తో పాటు మ్యాక్స్ ఇన్సూరెన్స్లో వాళ్ళు స్టేక్ తీసుకొని పోతున్నారు. అది కూడా ఇవాళ ఆ డీటెయిల్స్ కూడా మనకు పూర్తిగా వెల్లడవుతాయి. సో ఈ నేపథ్యంలో ఒక అప్ ట్రెండ్ కొనసాగుతుంది మనకు. ప్రస్తుతానికి ఎఫ్ఐఎస్ కూడా బుల్లిష్గా కనిపిస్తున్నారు. ఇండెక్స్ ఫ్యూచర్స్లో వాళ్ళు 15,700 షార్ట్స్ని అన్వైండ్ చేసుకుని 11,900 లాంగ్స్ని యాడ్ చేస్తున్నారు. దిస్ షోస్ దట్ దే ఆర్ బుల్లిష్ అబౌట్ ది మార్కెట్ ఫర్ ది నియర్ టర్మ్. ఎందుకంటే మనం ఎక్స్పైరీ సమీపిస్తున్నాం, ఎల్లుండి ఎక్స్పైరీ ఉంది మనకు. అండ్ ఏదైతే మనకు నియర్ టర్మ్ రెసిస్టెన్స్ 93.70, 93.80 ఆ సమీపంలో ఉన్న రెసిస్టెన్స్ కనుక ఒకవేళ అధిగమించగలిగితే ఇంకా కొంత ర్యాలీని మనం మార్కెట్స్లో చూసి మేబీ పర్హాప్స్ 9500, 9600 లాంటి లెవెల్స్ కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ అపాన్
దిస్ 9370-9380 ఈ లెవెల్ని అధిగమించగలగటం. ఇది కనుక అధిగమిస్తే షార్ట్ కవరింగ్ వస్తుంది, డెఫినెట్లీ మరికొంత అప్ ట్రెండ్ అప్ మూవ్ అనేది మనం చూస్తాం. అండ్ బ్యాంక్ స్టాక్స్ ఆర్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్ నౌ. బ్యాంక్ స్టాక్స్లో మనం నిన్న ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్ కావచ్చు, అలాగే మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి 50,000 crores విండోని ఆర్బీఐ క్రెడిట్ క్రియేట్ చేయడం కావచ్చు. ఎందుకంటే రిడెంప్షన్స్ ప్రెజర్స్ ఎదుర్కొంటున్నాయి మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు, ఎస్పెషల్లీ డెట్ స్కీమ్స్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉదంతం తర్వాత. అందుకని ఆర్బీఐ ఒక 50,000 crores విండో క్రియేట్ చేసింది, బ్యాంక్స్ని మ్యూచువల్ ఫండ్స్కి ఈ అమౌంట్ని అందించమంటూ అడగడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికి ఈ మ్యూచువల్ ఫండ్ డెట్ క్రైసిస్ అనేది నివారించినట్లయింది. దీంతో ఫైనాన్షియల్ స్టాక్స్లో నిన్న మనం ఒక అప్ మూవ్ అనేది కూడా మనం గమనించాం. సో ఇలా ఎప్పటికప్పుడు మనకు మార్కెట్స్లో రకరకాల వార్తలు అన్నీ కూడా షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ చూపించేవి. ఓవరాల్గా మనకు ఒక స్పష్టత అనేది COVID-19 లాక్డౌన్ తర్వాతే వస్తుంది. సో ఈ లాక్డౌన్ పీరియడ్ నిన్న ప్రైమ్ మినిస్టర్ చెప్పిన దాని ప్రకారం అయితే మరికొంతకాలం రెస్ట్రిక్షన్స్ కొనసాగుతాయి, ఎస్పెషల్లీ రెడ్ అండ్ ఆరెంజ్ జోన్స్గా గుర్తించిన ప్రాంతాల్లో. మిగతా గ్రీన్ జోన్స్లో కొంతవరకు పార్షియల్గా ఈ లాక్డౌన్ని ఎత్తివేసే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని అంశాలు మనం మధ్యాహ్నం 2:30కి మాట్లాడుకోబోతున్నాం. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ సెషన్ ఆన్ COVID-19 లాక్డౌన్ లిఫ్టింగ్, రీస్టార్టింగ్ ఇండియా. ఈ అంశం మీద ఇవాళ యంగ్ వరల్డ్ మధ్యాహ్నం 2:30కి మనం నిర్వహించబోతున్నాం. చాలామంది ప్రముఖులు ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో డోంట్ మిస్ దిస్ యంగ్ వరల్డ్. మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా కుటుంబరావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో ఇవాళ మనకు ఒక చిన్న గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తుంది ఎస్జెఎక్స్ నిఫ్టీని బట్టి చూస్తే. అండ్ కొన్ని వార్తలు కూడా మనం గమనిస్తున్నాం, ఆర్ఐఎల్ రైట్స్ ఇష్యూ కావచ్చు, ఆర్ ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్ కావచ్చు, యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్ కూడా మార్కెట్ అవర్స్ టైంలోనే వస్తుందనుకుంటాను. ఏంటి మీరు ఎటువంటి మూవ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఓవరాల్గా ఆప్షన్స్ డేటా కూడా మీరు ఎక్కువగా వాచ్ చేస్తుంటారు కాబట్టి. ఆప్షన్స్ లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తానండి, నిన్న కూడా అనమాట 9500 బాగా స్ట్రాంగ్ గా ట్రేడ్ అయింది, 9500 కాల్ ఆప్షన్ అనమాట. కాబట్టి డెఫినెట్లీ బుల్స్ అయితే ఇంకా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, కరెక్షన్ ఇప్పుడు అప్పుడే సెట్టింగ్ కాదు అనేది ఆ మూడ్ అర్థం అయిపోతుంది. బట్ క్లియర్ గా ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సింది రెసిలియన్స్ బ్రాడర్ మార్కెట్ లో ఏదైతే ఉందో ఆ రెసిలియన్స్ కంటిన్యూస్ గా మనకి ఫ్రంట్ లైన్ స్టాక్స్ పైన కూడా కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో న్యూస్ ఏదైతే వస్తుందో ఆ న్యూస్ వెదర్ ఇన్సైడర్ ట్రేడింగ్ అని మేము అనలేను కానీ మస్ట్ బి బిగ్గర్ ప్లేయర్స్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కి ముందే తెలుసా అని చెప్పేసి అని కూడా కాస్త అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే లైక్ రిలయన్స్ ఉంది, ద వే రిలయన్స్ బౌన్స్ బ్యాక్ అయింది 900 లెవెల్స్ దగ్గర నుంచి అనమాట, ప్రమోటర్స్ కూడా పర్చేస్ చేసి స్టాక్ అనమాట, తర్వాత ఫేస్బుక్ అనౌన్స్మెంట్ రావటం, ఇప్పుడు రైట్స్ ఇష్యూ దాదాపు 3 దశాబ్దాల తర్వాత వస్తుంది ఫస్ట్ టైం రిలయన్స్ అనమాట రైట్స్ ఇష్యూ తోటి. ఏ ప్రీమియం తోటి వస్తారనేది చూడాలి, మేబీ అరౌండ్ 600-700 రూపీస్ ప్రీమియం అని చెప్పేసి అని అంటున్నారు. ఈవెన్ అది కూడా అట్రాక్టివ్ ఎందుకంటే రేషియో ఎట్లా ఉంటుందని చెప్పడం, మేబీ 2 షేర్స్ కి 1 షేర్ అని చెప్పేసి అని చెప్తున్నారు. ఇట్ కెన్ బి 1:1 కూడా, ఎందుకంటే వన్స్ ఫర్ ఆల్ ఈ రైట్స్ ఇష్యూ తోటి డబ్బులు తీసుకుని డెట్ కూడా తగ్గించుకునే పరిస్థితి, ప్లస్ క్యాపిటలైజేషన్ కూడా ఈజీగా ఉంటుంది రేపు ఫ్రెష్ గా ఫండ్స్ రేజ్ చేయాలన్నా కూడా వేరే డైవర్సిఫికేషన్స్ కి దానికి. కాబట్టి ఈ మార్కెట్ లాస్ట్ 4-5 డేస్ నుంచి ఏదైతే కనుక రెసిలియన్స్ ఉందో ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ రిలయన్స్. మేము చూసాం రిలయన్స్ దాదాపు 15-18% పెరగటం మార్కెట్ ని, బట్ ఇష్యూస్ పక్కన పెడితే కనుక నిన్న క్లియర్ గా ఏదైతే క్రిసిల్ ఇచ్చిందో ఫోర్కాస్ట్ కానీ అవన్నీ కూడా దాదాపు ఒక మనిషికి 7,000 రూపాయలు నష్టం అవ్వచ్చు ఈ లాక్డౌన్, దానివల్ల 10 లక్షల కోట్లు అవ్వచ్చు అని చెప్పేసి అని అన్నారు. దట్ ఈస్ అజ్యూమింగ్ మే 3rd కి లాక్డౌన్ తీసేస్తారు అని చెప్పేసాను. మే 3rd కి తీయకుండా సెలెక్టివ్ గా లాక్డౌన్ ఎక్స్టెండ్ చేశారనుకోండి, సేమ్ 10 లక్షల కోట్లు కాకుండా అది 15 లక్షలు 16 లక్షల కోట్లు కూడా కావచ్చు. ప్లస్ ఈ లోపల ప్రభుత్వం దగ్గర నుంచి స్టిమ్యులస్ ప్యాకేజ్ వస్తుందంటే శుక్రవారమే వస్తుంది అనుకున్నా రాలేదు, బట్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఇంకా అంచనాలు కూడా అందరికి తప్పుతున్నాయి. మేబీ next 1-2 డేస్ గా ఇస్తే చాలా మంచిది, లేకపోతే కనుక పోస్ట్ లాక్డౌన్ అనౌన్స్ చేస్తే మాత్రం అది పెద్ద బెనిఫిట్ ఉండకపోవచ్చు అనుకున్నాం. వన్ థింగ్ నిన్న ఒక మంచి పని రిజర్వ్ బ్యాంక్ ఏం చేసిందంటే, మనం కూడా మార్కెట్ అవర్స్ ముందే చెప్పాం, అన్లెస్ ఒక బెయిల్అవుట్ ఇవ్వకపోతే మ్యూచువల్ ఫండ్స్ కనమాట అట్లీస్ట్ 50,000 క్రెడిట్ లైన్ డిఫికల్ట్ అవుతుంది, ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంది, పెద్ద క్రైసిస్ రావచ్చు అని. నిన్న 50,000 crores స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ ఏదైతే ఇచ్చారో అది ఒక విధంగా టెంపరీగా ప్రాబ్లం అయితే ఆపినట్టే అవుతుంది. ఎందుకంటే
ఆర్బీఐ 90 డేస్ టెన్నర్ తోటి రిపో ఆపరేషన్స్ చేస్తామని చెప్పారనమాట. అది కూడా ఫిక్స్డ్ రిపో రేట్ తోటి. కాబట్టి అట్లీస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కి ఇమ్మీడియట్ గా ప్రాబ్లమ్ సాల్వ్ అయిందని చెప్పేసి అనుకోవాలి. అయితే అటు పక్కన యుఎస్ మార్కెట్స్ కూడా క్యూస్ బాగుంటున్నాయి. కంటిన్యూస్ గా అక్కడ ఏదైతే స్టిమ్యులస్ ఇస్తున్నారో దానికి అనమాట బ్యాంక్స్ ప్రోయాక్టివ్ గా ముందుకెళ్తాం. బిలియన్స్ అనమాట దాదాపు యుఎస్ బ్యాంక్స్ అనమాట ప్రభుత్వం దగ్గర నుంచి స్మాల్ అండ్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్ అనమాట ఫండింగ్ చేయటం కూడా మనం చూసాం. కాబట్టి ఆల్ ఇష్యూస్ కన్సిడరేషన్ లో తీసుకుంటే మన మార్కెట్స్ ఒక రేంజ్ తెలిసిపోతానండి. ఇప్పుడు ప్రీవియస్ బాటం అంత తొందరగా వస్తుందా అంటే ఇట్ ఈస్ హైలీ డౌట్ఫుల్ లాగా కనిపిస్తుంది. బట్ మేబీ 8,500 to 700 లెవెల్స్ కింద ఒక బాటం లెవెల్ అనుకోవచ్చు. అండ్ అప్ సైడ్ ఇవాళ కూడా మళ్ళీ 9,300 క్రాస్ కనుక నిలబడగలిగితే ఖచ్చితంగా నేను అనుకుంటాను నిఫ్టీ 10,000 దిశగా అడుగుతున్నాను. 9,000 నిన్న కూడా నేను చెప్పాను 9,300 పైన క్లోజింగ్ ఇంపార్టెంట్ అని. నిన్న 9,300 పైన నిలబడలేకపోయింది క్లోజింగ్ లో. దాదాపు 100 పాయింట్ల పైన నిఫ్టీ లాస్ట్ లో కరెక్ట్ అవటం కూడా చూసాం సెకండ్ హాఫ్ లో. ఇవాళ కనుక ఏ 9,350 to 9,400 అట్లా క్లోజ్ అయితే కనుక యూ కెన్ ఎక్స్పెక్ట్ 10,000 ఆల్సో. అండ్ థర్స్డే డబుల్ విచ్చింగ్ ఎట్లానే వీక్లీ ఇండెక్స్ ఆప్షన్స్ ఎక్స్పైర్ అవుతాయి ప్లస్ మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైర్ అవుతాయి. కాబట్టి రోల్ ఓవర్స్ ఎంత అవుతున్నాయి కూడా అబ్జర్వ్ చేయమని చెప్పేసి కేర్ఫుల్ గా అంటాం. ఓకే అండి. ఇంకా మనం బాలాగారివి అలాగే రాజేంద్ర గారి రికమెండేషన్స్ ఏంటో చూద్దాం చిన్న విరామం తర్వాత. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. మనతో మాట్లాడేందుకు బాలాగారు రాజేంద్ర గారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి ఎటువంటి నియర్ టర్మ్ మూవ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మార్కెట్స్ లో? యా నియర్ టర్మ్ అంటే డెఫినెట్లీ మనకి లాస్ట్ 3-4 డేస్ లో కూడా మార్కెట్ ఏం పెద్ద నెగిటివ్ గా లేదండి. ఐ థింక్ పాజిటివ్ గా కొన్ని సెక్టర్స్ లో బయింగ్ అయితే తప్పకుండా జరుగుతుంది. ఇందాక మీరు మెన్షన్ చేసినట్లు ఎఫ్ఐఎస్ కూడా ఫ్యూచర్స్ ఆప్షన్స్ లో షార్ట్ కవర్ చేసి కొద్దిగా లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేసినప్పుడు కనిపిస్తుంది. బట్ ఇది గోయింగ్ టు బి ఏ బుల్లిష్ మార్కెట్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్. కొద్దిగా ఇక్కడ మేబీ ఇందాక కుటుంబరావు గారు కూడా మెన్షన్ చేశారు ప్రాబ్లీ అరౌండ్ 300 to 500 పాయింట్స్ ఫ్రమ్ 9,300 ఉండే అవకాశం ఉంది. కానీ బట్ డెఫినెట్లీ యూనో ఇది మనకి రిజల్ట్ సీజన్ అయిన తర్వాత రిజల్ట్స్ గొప్పగా లేకపోయినా కానీ రిజల్ట్ సీజన్ అయిన తర్వాతనే ఒక డైరెక్షన్ తీసుకుని మేబీ అబౌట్ 10,000 or above 9,500 స్ట్రాంగ్ గా వెళ్ళడం లేకపోతే కొద్దిగా కరెక్ట్ అయ్యి మేబీ 8,700 దాకా వెళ్ళడం అవుతుంది. అది పక్కన పెడితే మనకి డెఫినెట్లీ కొన్ని సెక్టర్స్ లో మనం లాస్ట్ ఫ్యూ డేస్ గా అందరూ చెప్తున్నట్టే కొన్ని సెక్టర్స్ లో మాత్రం లైక్ ఇన్సూరెన్స్ లాస్ట్ 2-3 డేస్ వాజ్ వెరీ స్ట్రాంగ్. కెమికల్ ఫైనాన్స్ స్పెషాలిటీ కెమికల్స్ ఫార్మసిటికల్స్ ఇటువంటివన్నీ ఉన్నాయి. బట్ బేసికలీ దీస్ ఆర్ నాట్ మేజర్ ఎంప్లాయ్మెంట్ క్రియేటర్. కాబట్టి మనకి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉన్న ఆటో సెక్టర్ కానివ్వండి మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి అఫ్ కోర్స్ అగ్రికల్చర్ అయితే డెఫినెట్లీ సెలెక్టివ్ గా ఓపెన్ చేశారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్ మేబీ ఇటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో కొద్దిగా లాక్డౌన్ 3rd తర్వాత మేబీ నెక్స్ట్ 1 వీక్ తర్వాత అయినప్పుడు కొద్దిగా యాక్టివిటీ లెవెల్స్ వస్తే ప్రాబ్లీ అక్కడ కొద్దిగా స్థిమితం అనేది వస్తుందండి. అక్కడ ఐ థింక్ వన్ కెన్ టేక్ ఎ బిగ్ బెట్. ఈ లోపల కొద్దిగా ట్రేడింగ్ చేసే వాళ్ళు ఆన్ ఎవ్రీ డిక్లైన్ దే కెన్ బై అండ్ బుక్ సమ్ ప్రాఫిట్స్. ఓకే అండి. రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్. మార్నింగ్ వసంత్ గారు. సో ఏంటి ఇవాళ గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తోంది, ఒక 60-70 పాయింట్లు గ్యాప్ అప్ కనిపిస్తోంది ప్రస్తుతానికి. సస్టైన్ అవుతుందా ఇది, ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు ఇవాళ? ఐ థింక్ నిన్న కూడా సిమిలర్ ప్యాటర్న్ చూసాం అండి. ఆల్మోస్ట్ 70 to 80 పాయింట్ గ్యాప్ అప్ తర్వాత 200 to 220 పాయింట్స్ దాకా పైకి వెళ్ళటం చూసాం. అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మధ్యలో 100 పాయింట్స్ కరెక్ట్ అవటం చూసాం అండి. ఐ థింక్ సిమిలర్ కైండ్ ఆఫ్ చార్ట్స్ మనకు కనిపిస్తుంది ఈ రోజు కూడా. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కనుక 93-90 ఏదైతే 20th April రోజు హై ఫామ్ అయిందో దాని ఎబో అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అవ్వాలి. అంటే 9400 ఎబో అట్లీస్ట్ 1 బార్ ట్రేడ్ అయింది అంటే కనుక మేబీ అక్కడి నుంచి మార్కెట్ నెక్స్ట్ లెగ్ అప్ ర్యాలీ వెళ్ళే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఈ రోజు క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్ కేస్ 9400 ఎబో క్లోజ్ అవుతేనే నెక్స్ట్ 200-300 పాయింట్స్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే ఈ రోజు 94-94-20 వెళ్ళినా కూడా ఇన్ కేస్ 93-50 అలా ట్రేడ్ అయింది అంటే కనుక క్లోజింగ్ లో ఎక్స్టెండింగ్ టాప్ అని అంటాం మనం. సో నా ఉద్దేశంలో లాస్ట్ 13 డేస్ ప్యాటర్న్ మనం చూస్తే కనుక మార్కెట్ ఈస్ మూవింగ్ నోవేర్ అని చెప్పొచ్చు ఎక్సెప్ట్ ఫర్ 300 to 400 పాయింట్స్ అప్ అండ్ డౌన్ తప్ప. సో ఈ వొలటాలిటీ అనేది కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది.
సో నా ఉద్దేశంలో 94 డిసైసివ్లీ 1 or 2 డేస్ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ప్రాబ్లీ 98-90 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 98-90 ఎందుకంటున్నాం అంటే మనకి 4,800-5,000 పాయింట్స్ అయితే పడిందో నిఫ్టీ 12,400 నుంచి 7,500 వరకు 98-90 వచ్చిందంటే కనుక 50% రిట్రేస్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నో 94-20 దగ్గర 38% రిట్రేస్ అవుతున్నాం. సో దాని తర్వాత నెక్స్ట్ మీనింగ్ఫుల్ రెసిస్టెన్స్ అనేది 98-90-99 దగ్గర ఉంటుంది. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది ఈ స్టేజ్ లో, బికాస్ బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ టాప్ మనం ఏదైతే మార్చ్ 27 రోజు చూసామో 21,462. సో అది బ్రీచ్ అవుతే గానీ ప్రాబ్లీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ కనపట్లేదు. అఫ్ కోర్స్ నిన్న ఫైనాన్షియల్ చాలా స్ట్రాంగ్ గా రికవర్ అయినాయి లోస్ నుంచి చూస్తే కనుక. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ కూడా 21,462 క్రాస్ అయింది అంటే కనుక యాజ్ హై యాజ్ 23,000 దాకా అప్సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా బై ఆన్ డిప్స్ గా స్టేజ్ లో చెప్పుకోవచ్చు. 88.25 నిఫ్టీ స్టాప్ లాస్ అఫ్కోర్స్ చాలా దూరం ఉంది, మీనింగ్ఫుల్ కరెక్షన్స్ వస్తేనే లాంగ్ ఎంటర్ అవ్వాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 19,051. అండ్ కొన్ని సెక్టర్స్ యాక్చువల్లీ మనకి ఆల్ టైమ్ హైస్ మళ్ళీ బ్రీచ్ అవటం చూసాం. నిన్న ఫర్ ఇన్స్టెన్స్ వస్తే నవీన్ ఫ్లోరిన్ స్పెషాలిటీ కెమికల్స్ లో ప్రీవియస్ హై 16.29 ఉంది, నేను 16.80 దాకా వెళ్ళింది. సో ఇలాంటి స్టాక్స్ లో ప్రాబ్లీ కరెక్షన్స్ లో దేర్ విల్ బి లాట్ ఆఫ్ బైయింగ్ ఆపర్చునిటీస్ అని అనుకుంటున్నాను. స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 977 నుంచి 1600 పెరిగినప్పటికీ మేబీ 150-200 పాయింట్స్ పడింది అంటే కనుక అరౌండ్ 1450-1500 వస్తే కనుక నవీన్ ఫ్లోర్ కొనమని చెప్తాను. ప్రాబ్లీ మనం ఎప్పుడు అనుకుంటాం మార్కెట్ వీక్ ఉన్నప్పుడు స్టాక్స్ ఏవైతే ఆల్ టైమ్ హై బ్రీచ్ అవుతాయి అవే పర్ఫామ్ చేస్తాయని, మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ లో వీటిని పిక్ చేసుకుంటే కనుక ఐ థింక్ మళ్ళీ ర్యాలీ వచ్చినప్పుడు ఈ స్టాక్స్ లో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే అండి. సో మెయిలర్స్ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఆంజనేయ ప్రసాద్ ఒక మెయిల్ పంపించారు, సావరిన్ గోల్డ్ బాండ్స్ వీటి పరిస్థితి ఏంటి, ఇవి మంచిదేనా తీసుకోవడం అని. సో గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి రకరకాల మార్గాలు ఉన్నాయండి. ఫిజికల్ గోల్డ్ కొనుక్కోవచ్చు, అంటే మనం బిస్కెట్స్ రూపంలో లేదా జ్యువెలరీ రూపంలో. అలాగే ఈటీఎఫ్స్ కొనవచ్చు, గోల్డ్ ఈటీఎఫ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, అదొక మార్గం. అలాగే సావరిన్ గోల్డ్ బాండ్స్, ఇప్పుడు మీరు అడుగుతున్నది ఎస్జీబీ అంటాం. సో ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్కి ఆర్బీఐ బ్యాంకుల్ని అలౌ చేస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు 2-3 నెలలకు ఒకసారి ఒక వారం రోజుల పాటు ఒక విండోను ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారానే ఇస్తారు ఇవి సావరిన్ గోల్డ్ బాండ్స్ని. కాకపోతే మేజర్ నెగిటివ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే 8 ఇయర్స్ లాక్ ఇన్ ఉంటుంది వీటికి. ఓ 5 ఇయర్స్ తర్వాత మనం రిడెంప్షన్ కోసం ఇచ్చేయచ్చు, బట్ టెన్యూర్ వచ్చేసి 8 ఇయర్స్ ఉంటుంది. సో 5 ఇయర్స్ మినిమం లాక్ ఇన్ ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మీకు 5 ఏళ్ల పాటు ఎటువంటి అవసరం లేదు, దీన్ని నేను గోల్డ్ ఎప్రిసియేషన్ కోసం అలాగే ఉంచుకుంటానంటే సావరిన్ గోల్డ్ బాండ్స్ ఆర్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకంటే 2.5% ఇంట్రెస్ట్ కూడా వస్తుంది వీటిల్లో. సో మరే ఇతర గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా మనకి ఇంట్రెస్ట్ రాదు, ఇందులో మాత్రం చాలా తక్కువ ఇంట్రెస్ట్, 2.5% అనేది. బట్ యువర్ ప్రిన్సిపల్ ఈజ్ సేఫ్, యువర్ ఎప్రిసియేషన్ ఈజ్ మార్కెట్లో ఎంత ఎప్రిసియేషన్ వస్తే అంతా మనకి వస్తుంది, అలాగే కొద్దిపాటి ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి ఇవి దృష్టిలో ఉంచుకుంటే మీరు సావరిన్ గోల్డ్ బాండ్స్ని మీరు తప్పకుండా తీసుకోవచ్చు. అలాగే కొంతమంది ఈటీఎఫ్స్ గురించి కూడా అడుగుతున్నారు, మరొక ఇన్వెస్ట్ కూడా గోల్డ్ ఈటీఎఫ్స్ ఎందుకని వీటి ప్రైస్ మార్కెట్లో ఎక్కువగా ఉంటుంది, గ్రామ్ బంగారానికి సమానంగా ఎందుకని ఉండడం లేదు అని అడగడం జరుగుతోంది. సో అది నార్మల్గా ప్రీమియం ఉంటుందండి ఈటీఎఫ్స్కి మార్కెట్లో నార్మల్ ప్రైస్తో కంపేర్ చేస్తే, గ్రామ్ గోల్డ్తో కంపేర్ చేస్తే ఈటీఎఫ్స్లో కొంత ప్రీమియం ఉంటుంది. సో ఆ ప్రీమియంని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, అంతకంటే మనకేం వేరే ఆప్షన్ లేదు. కాకపోతే ఈటీఎఫ్స్ కొన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటి, గోల్డ్ బాండ్స్లో లేనిది ఏంటి అంటే లిక్విడిటీ. మీరు ఏ రోజు కావాలనుకుంటే ఆ రోజు దాన్ని లిక్విడేట్ చేసుకొని మీ మనీ మీరు వెనక్కి తీసుకోవచ్చు, లేదు బంగారం కొనుక్కోవచ్చు. అటువంటి సదుపాయం ఓన్లీ ఈటీఎఫ్స్లో ఉంది, దీన్ని దృష్టిలో ఉంచుకోండి. కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, ఒక కాలర్ని తీసుకుందాం. హలో, నమస్తే వసంత్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, మీ పేరండి? శ్రీనివాస్ అండి, బెంగళూరు నుంచి. శ్రీనివాస్, బెంగళూరు, చెప్పండి శ్రీనివాస్. నమస్తే సార్. సార్ 2 క్వశ్చన్స్ అండి నాది. ఫస్ట్లీ చాలా థ్యాంక్స్ అండి, మీ ప్రోగ్రామ్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను. రైట్ సార్. రాజేంద్ర గారి టెక్నికల్ అనాలిసిస్ అనేది ఎక్సలెంట్ గా యూజ్ అవుతుందండి మాకు. రిక్వెస్ట్ ఏంటంటే ఒక వెబినార్ లాంటిది మీరు రాజేంద్ర గారితో కండక్ట్ చేస్తే, అంటే ఎప్పుడు కండక్ట్ చేస్తే హై లెవెల్ టెక్నికల్ అనాలిసిస్ కాకుండా కొంచెం ప్రొఫెషనల్ ట్రైనింగ్ లాంటిది రాజేంద్ర గారితో మాకు చేపిస్తే ఈవెన్ విత్ ఫీ దట్ విల్ బి వెరీ గ్రేట్ అండి. చాలా రూపడ ఉంటాము, అంటే ఆ నాలెడ్జ్ అనేది ఇంగ్లాండ్ కూడా. ట్రూ ట్రూ. హిస్ ది సెకండ్, హిస్ ది ఓన్లీ ది ప్రొఫెషనల్లీ ది బెస్ట్ టెక్నికల్ అనలిస్ట్ ఇన్ తెలుగు స్టేట్స్ అంటే ఆయన ఒకరే ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఆయనతో మీకు ఒక మంచి వెబినార్ని ఏర్పాటు చేయించే ప్రయత్నం చేస్తాం. ఇంకేమైనా డౌట్ ఉందా? సెకండ్ వచ్చేసి హిందుస్థాన్ రెక్టిఫైయర్స్ అండి, ఒక స్టాక్ గురించి, బాలగాని కానీ కుటుంబ రంగం గురించి చెప్పండి సార్. హింద్ రెక్టిఫైయర్స్,
ఎంటర్ అవచ్చా ఇక్కడ కుటుంబరావు గారు? వద్దని చెప్పేస్తాను అంటే, ఒకప్పుడు నాకు కూడా బాగా ఫ్యాన్సీ స్టాక్ బట్ డెఫినెట్లీ రీసెంట్ పెర్ఫార్మెన్స్ బట్టి ఇది చూస్తా ఉంటే మాత్రం స్టాక్ అంత గొప్పగా పనిచేయట్లేదు కంపెనీ కూడా అనమాట. ఎందుకంటే దాదాపు 90 వరకు పడి ఇప్పుడు 125 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ యూ ఆర్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఆర్డర్ బుక్ కూడా. ఎస్ ఆఫ్ నో అవాయిడ్ చేయమంటానండి. రైట్. పువ్వాడ శ్రీనివాస్ యుఎస్ఏ సియాటల్ నుంచి మెయిల్ పంపించారు. ఆయన గతంలో మళ్ళీ ఇప్పుడు ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు, 5 లాక్స్ 5 ఇయర్స్ టైం ఫ్రేమ్ కావచ్చా? శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ అంటానండి, ఎందుకంటే ఇది రిలీఫ్ ర్యాలీ అనమాట. ఎందుకంటే యాక్చువల్ గా లాసెస్ అన్ని కూడా ఎన్బిఎఫ్సిస్ కి ఈ Q1 లో వస్తాయి, 2021 Q1 లో వస్తాయి అనమాట. ఎందుకంటే ఈ మొరటోరియం ఎఫెక్ట్ ఇంపాక్ట్ అంతా కూడా తెలుస్తుంది కాబట్టి. లెట్ యు ట్రేడ్, డు నాట్ బై ఫర్ ఇన్వెస్ట్మెంట్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ అస్ ఆఫ్ నౌ. సో ప్రస్తుతానికి అవాయిడ్ చేయమంటున్నారు మీరు, ఓకే. అలాగే శ్రీనివాసరావు అడుగుతున్నారు, రిలయన్స్ షేర్స్ లాంగ్ టర్మ్ కోసం కొనొచ్చా? బాలగారు మీ వ్యూ ఏంటి? యా, లాంగ్ టర్మ్ అంటే ఇది మనకి రైట్స్ ఇష్యూ అనౌన్స్ చేశారు కాబట్టి ప్రాబ్లీ ఇక్కడ కొద్దిగా కన్సాలిడేట్ అవకాశం ఉందండి. సో రైట్స్ ఇష్యూ ఇందాకొన ఉంటే మాత్రం ఏదీ ఈక్విటీ డైల్యూషన్ వస్తుంది. సో ఐ థింక్ ఇమీడియట్లీ కాకుండా దే కెన్ జస్ట్ వెయిట్, అంటే మనకి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కొద్దిగా స్టెబిలిటీ వచ్చిన తర్వాత లాంగ్ టర్మ్ కి రేషియోని బట్టి కొనొచ్చండి. ప్రస్తుతం మాత్రం కొద్దిగా వెయిట్ చేయమని చెప్పాలి. ఓకే. సో పవన్ కుమార్ పుష్పాల మెయిల్ పంపించారు, మీరు ముఖేష్ అంబానీకి 50% స్టేక్ ఉంది రిలయన్స్లో అని చెప్పారు, అది కరెక్ట్ కాదని. అయ్యా, ముఖేష్ అంబానీ అంటే ముఖేష్ అంబానీ పేరు మీద ఉన్నాయని కాదు, ఆయన ఫ్యామిలీ కావచ్చు, ఆయన హెచ్ఎఫ్గా ఉన్న ఎంటర్ప్రైజెస్ కావచ్చు, ఫ్యామిలీ ఓన్ ఎంటర్ప్రైజెస్ కావచ్చు, వాళ్ళందరికీ కలిపి ఉన్న స్టేక్ మనం మెన్షన్ చేసింది. నాట్ దట్ ముఖేష్ అంబానీ పేరు మీద ఆ 50% షేర్లు ఉన్నాయన్నది అర్థం కాదు, దయచేసి గమనించండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 యా చెప్పండి, మీ పేరు? సార్, నా పేరు ప్రకాశ్రావు అండి. ప్రకాశ్రావు అడగండి. ప్రకాశ్రావు అండి, అడగండి, ప్రశ్న అడగండి. సార్, మేము మ్యూచువల్ ఫండ్స్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాము. ఏ స్కీమ్లో? మ్యూచువల్ ఫండ్స్ అండి. స్కీమ్ పేరేంటండి? మ్యూచువల్ ఫండ్ సరే, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, స్కీమ్ పేరేంటి? ఏ స్కీమ్లో ఇన్వెస్ట్ చేశారు మీరు? ఓకే అండి. సో మీరు ఇంకా ఏ స్కీమ్లో ఇన్వెస్ట్ చేశారో కూడా తెలియదు. సరే అడగండి, అసలు ఏంటి ప్రశ్న, మీ సందేహం ఏంటి? ఏం చేస్తుంటారు మీరు శ్రీనివాసరావు గారు, ప్రకాశ్రావు గారు? రిటైర్డ్ ఎంప్లాయీ. ఓకే, ఎంత ఇన్వెస్ట్ చేశారు ఈ ఎస్బీఐ స్కీమ్లో? 6 లాక్స్ అండి. 6 లాక్స్ ఇన్వెస్ట్ చేశారు. సో 6 లాక్స్ ఇన్వెస్ట్ చేసిన స్కీమ్ పేరు ఉంటుందండి, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్లో 100 రకాల స్కీమ్లు ఉంటాయి, అందులో ఏ స్కీమ్లో మీరు ఇన్వెస్ట్ చేశారో ఒకసారి మీరు చెక్ చేసి మీ దగ్గర ఉన్న సర్టిఫికెటో లేకపోతే డీమ్యాట్లో ఉంటే ఆ వివరాలు మాకు చెప్తే వాటిని బట్టి మీకు మేము సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాం, మంచి స్కీమా కాదా, కంటిన్యూ చేయొచ్చా లేదా అనేది. సో ఖాళీగా ఉంటున్నారు, లాక్డౌన్ పీరియడ్, ఇంట్లోనే ఉంటున్నారు, ఒకసారి తీసి ఆ వివరాలన్నీ తీసి అప్పుడు అడగండి ప్రశ్న. చూడండి, 6 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు కానీ ఎందులో స్కీమ్లో ఇన్వెస్ట్ చేసామో కూడా ఒక తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నాం. సో చాలామంది చేస్తుంటారు ఇలాగ, ఆయన ఏం తప్పట్టం లేదు, ఇండివిజువల్గా చాలామంది ఇంతే ఏదో ఒక స్కీమ్లో చేసామండి ఎలా ఉంటుంది, చాలా అస్పష్టత ఉంటుంది. అదే చిన్న చిన్న విషయాలు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అంటే అన్ని విషయాలు సూక్ష్మంగా, క్లుప్తంగా, వివరంగా ఎలా కావాలంటే అలా వివరించి చెప్తారు. సో ఇట్లాంటి మన ఆర్థిక అంశాలకు సంబంధించి చాలా స్పష్టత ఉండాలి మన బ్రెయిన్లో, లేకపోతే మనకే నష్టం వాటిల్తుంది, ఎప్పటికప్పుడు అనుకునే అంశాలు ఇవన్నీ. సో ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ TV5.